पिता पुत्र पवित्र आत्मा नामुन आमेन। सीएसएसए ज्ञानवाणी विनुवार वंदर की प्रभु प्रेम तो स्वागत सुस्वागत। ईनाडु मन ध्यान बोये अंशं देवन ओक रक्षण। मन इपड़ आगमन कल मोदी वार उन्म आगमन कल में आत्म प्रेरण असरी अन्नी समय प्रार्थी पट्टुदल तो मेलकुव कलिगी दैव प्रजलंदरी कोरकै सदा प्रार्थिंचाली। रक्षण लेदा रक्षिंपबड़टं अंटे देवनितो सख्यत कलिगी जीविंचटं स्वस्थता परिपूर्णत्वं पवित्रतनु पोंदटं। ई स्वस्थता परिपूर्णत्वं पवित्रतनु यशया ग्रंथंलो इला चित्रीकरिंचाडु। అప్పుడు గుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడివలే గంతులు వేయుదురు, మూగవారు సంతసముతో కేకలిడుదురు. ఈ అద్భుతాలను యేసు తన జీవితంలో చేసి తనను గూర్చి రాయబడిన లేఖనాలను నెరవేర్చారు. అయితే వీటిని కేవలం భౌతికపరమైన స్వస్థతకు పరిమితం చేయకూడదు. ఈ స్వస్థత మానసిక, ఆధ్యాత్మిక, సాంఘిక విషయాలకు కూడా వర్తిస్తుంది. మన జీవితంలో, సంఘ జీవితంలో సామరస్యం సమగ్రంగా నెలకొనాలంటే మనం పరిపూర్ణత్వం పొందిన వాళ్ళం అవుతాం. యేసు ప్రభు చేసిన స్వస్థత ఒకింత పరిశీలించి అందులోని ఆధ్యాత్మిక పరమార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిద్దాం. మొదట గుడ్డివారు చూపును పొంది ఉన్నారు. దేవుని రాజ్యం యొక్క రహస్యం వీరికి మాత్రమే అనుగ్రహింపబడి ఉంది. ఎవరైతే తమ హృదయాలను కఠినపరుచుకున్నారో అట్టివారు ఆధ్యాత్మిక విషయాలను గ్రహించలేరు అని దీని తాత్పర్యం. రెండవదిగా కుంటివారు నడవగలిగారు. యేసు లేకుండా మనం నడవలేం. మనం చేపట్టిన కార్యాలన్నింటిలో విఫలం అవుతాం. నిసీదిలో నిరంతరం ప్రయాణం చేస్తాం, కానీ యేసుప్రభు సహాయంతో వెలుగులో పయనిస్తాం. కష్టాలు బాధలు సంభవించినా ఆయన ప్రమేయంతో జయిస్తాం, ఎందుకంటే ఆ మార్గాన్నే ఆయన నడిచారు. అందుకే ఆయన మన నిరీక్షణ, నమ్మకం, ఆదర్శం. మూడవది, కుష్ఠరోగులు శుద్ధులవుతారు. మన పాపపు స్థితిని సూచించే సంకేతమే కుష్ఠరోగం. భయంకరమైన మచ్చలను కప్పి పుచ్చుకొని ప్రభు సన్నిధిలో జీవించ అర్హులం కాలేం. కానీ పశ్చాత్తాప సాంగ్యం, పాప సంకీర్తనంతో మనం శుద్ధులమవుతాం. నాలుగవదిగా, చెవిటివారు వినగలిగారు. గుడ్డివారు చూపుని పొందినట్లే చెవిటివారు వినికిడి శక్తిని పొందుతారు. అయితే మన హృదయాలను కఠినపరుచుకున్నవారు ఏమీ వినలేరు. ముఖ్యంగా దేవుని అనుగ్రహాన్ని త్యజించి పవిత్రాత్మ సర్వేశ్వరునికి వ్యతిరేకంగా పాపం కట్టుకున్న వారి పట్ల ఇది వాస్తవ రూపం దాల్చుతుంది. నిత్య జీవితాన్ని నిజాయితీగా వెతుకువాళ్ళు తమ హృదయాల్లో తండ్రి స్వరం వింటారు. తండ్రి స్వరాన్ని విని తెలుసుకొని ప్రతి ఒక్కరూ యేసును అనుసరిస్తారు. యేసు బోధ వినాలని ప్రజలు సుదీర్ఘ ప్రాంతాల నుండి తరలి రావటం జనుల ఆధ్యాత్మిక ఆకలిని తెలియచేస్తుంది. ఆధ్యాత్మిక ఆహారంతో పాటు యేసు జనులకు శారీరక భోజనం సిద్ధం చేశారు. ఆకలితో ఉన్నవారిని పంపివేయటం యేసు ప్రభుకు ఇష్టం లేదు. వారు మార్గ మధ్యంలో అలసిపోవటం, పడిపోవటం ఆయనకు ఇష్టం లేదు. దేవుడు తన బిడ్డలకు సమృద్ధిగా దయచేయును అన్నది ఇక్కడ అర్థమవుతుంది. మరి ఈనాటి సువిశేష పట్నం యొక్క సారాంశం, ఆకలిగొన్న వారికి ఆ పొరుగువానికి మనం అన్నదాతగా మారాలని యేసుని అభిలాష. యేసుని అనుసరించి ఆకలిగొన్న వారిని ఆదుకుంటే ప్రపంచంలో ఆకలి చావులు ఉండవు. పూజలు పునస్కారాల కన్నా లేని వారికి ఒక పూట అన్నం పెట్టి చూడు, పుణ్యం వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది అని నాను మనం వినగలుగుచున్నాం. ఇదిగో నేను త్వరలో రానున్నాను, వారి క్రియలను బట్టి వారికి వసగద బహుమానములను నా వెంట తెత్తును అని దర్శన గ్రంథం ద్వారా యేసుప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఆ ప్రభు యేసు వచ్చినప్పుడు ఆయన వెంట తెచ్చు బహుమానానికి ప్రియ సహోదరి సహోదరులారా మనమందరం అర్హులం అవుదాంగాక. ఇదే నా ప్రార్థన, నా ప్రగాఢ వాంఛ. ఆమేన్.